ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత డీకే అరుణ. అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లాగా ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం తన మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన చేయాలి అన్నారు. పాలమూరు జిల్లాలో కేవలం 3 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. గద్వాల జిల్లా కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని ఆమె స్పష్టం చేశారు. సరైంది కాదని సందర్భం తెలియజేస్తా ఉన్నా, చరిత్రాత్మకమైంది ఈ యొక్క జిల్లాల ఏర్పాటని ఏ విధంగా మీరు అనుకున్నారో అదే విధంగా చరిత్రలో ఈ యొక్క జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా చరిత్రాత్మకమైన తప్పిదాన్ని కేసీఆర్ గారు చేసిన చరిత్రలో మీరు మిగిలిపోతారు కూడా సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. వీటినంతా కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు కట్టుబడి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు గనక మీరు నిర్ణయాలు తీసుకోకుంటే దాన్ని ఎప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.